ఇంతకుముందే అనుకున్నాం కరీంనగర్లో హాట్ టాపిక్గా మారింది చాలా స్వల్ప తేడాతో బండి సంజయ్ ఊడిపోయారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఒకసారి విని మనం కంటిన్యూ చేద్దాం अंदर की नमस्कार तेलंगाना राष्ट्र मूर्खत्व पालन कुट पालन अवनीति पालन अंत तेलंगाना राष्ट्र प्रजक हृदयपूर्वक कृतज्ञता अभिनंदन भारतीय जनता पार्टी गत नीड़ प्रभुत् व्यतिरेक पोरा विषय तेलंगाना समाजा भारतीय जनता पार्टी पोराटा गुर्ति तेलंगाना राष्ट्र प्रजलु दुब्बाक एन क जीहेचमसी एन कहीं हुजराबाद एन कहीं मुनगोल ओडन तक मेजारती ओडव टीचर्स एमएलसी एन कहीं वरंगल कॉर्पोरेशन एन कलता चूस्ते बीआरएस पार्टी की व्यतिरेक तेलंगाना राष्ट्र में बीआरएस पार्टी ओक प्रजा व्यतिरेक विधान इबंधी पड़ता గోసపర్చడానికి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ లావపడ్డది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ చివరికి మా లక్ష్యం అల్ల ఈ మూర్ఖత్వ పాలన ఈ కుటుంబ పాలన తొమ్మిదిచడం ప్రజలను రాసి రంపాన పెట్టి भारतीय जनता पार्टी कार्यकर्ता ना तो भारतीय जनता पार्टी कार्यकर्ता अरेस्ट इंडक भार्य पिलू फस्ट पिल चूस्त गुंजक केसीआर कुटं बोत हाउस अरेस्टम ना अवेलबल केस रउडी षीट ओपन चेयर कम्यूनिस्ट षीट ओपन चेयर रातों दाड़ इवन चूस दा तो प्रजास्वाम्या खूनी ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోకూడనటువంటి ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ యుద్ధాన్ని ప్రారంభించింది ఆ యుద్ధాన్ని ప్రజలు స్వాగతించారు మాకు మద్దతు తెలిపారు ఇది వాస్తవం గతంలో జరిగిన ఫలితాలను సమ బెరి చేసుకోవచ్చు దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలే సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మూర్ఖత్వ ప్రభుత్వం పేరుకు మేమేత హ్యాపీ చాలా సంతోషంగా బాగుంది అబ్బబ్బబ్బబ్బా ఇలా కేసిఆర్ కొడుకుని చూస్తుంటే చూడండి ఒకసారి అంత ముందు విలేకరుల సమావేశం చూడండి ఈ రోజు నిరోచ విలేకరుల సమావేశం చూడండి అంత ముందు విలేకరుల సమావేశం ఫట్ ఫీట్ ఫట్ అంటుండే ఇలా నవ్వుకుంటా ఎంత నటిస్తుంటే రెస్పెక్ట్ ఇస్తుంటారు విలేకరులకు దాంతోపాటు కరీంనగర్ లో గతంలో మొదటిసారి 53 ఓట్లు వచ్చాయి రెండోసారి 64 ఓట్లు వచ్చాయి మూడోసారి 89 ఓట్లు వచ్చాయి నా మెజారిటీ పెరుగుతూ వస్తుంది దురదృష్టవశాత్ కరీంనగర్ లో ముస్లిం సంత ఒకటే ఆ ఏమ ఇంపార్టెన్స్ సిగ్గుండాలే లజ్జ ఉండాలి చి 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 బతకదు అర్థం కాదు మీ వగ్బోర్డు కబ్జా చేసిన వాళ్ళకు మీ తుర్గోలీలు కులోడ్డోన్ కూడా మీరు సపోర్ట్ చేస్తే అంటే మీ లక్ష్యం ఏంది ఇక్కడ ముస్లిం లక్ష్యం ఏంది నియత్ లేకుండా నిజాయితీ లేకుండా
ఏమీ వడిచుకోకుండా దేశమంతా మీ మతస్థులు మతపెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని దిక్కరించి బండి సంజయ్ ఓడొట్టడమే లక్ష్యం ఓడొట్టారు మీరందరూ ఒకటే ఓడొట్టారు ఓడొట్టారు అందరూ కలిసి మీ నియత ఏందో ఆలోచించాలి వగ్బోల్లో ల్యాండ్ కబ్జా చేసి తుర్కోల ఇల్లు ఊలొట్టడం కూడా మీరు ఓట్లు ఇచ్చారంటే అంటే బండి సంజయ్ మీద ఎంత కక్ష కట్టున్నది ఇవాళ మీరందరూ కూడా హిందుత్వం కోసం మాట్లాడినటువంటి హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి బండి సంజయ్ని ఓడగొట్టిన తర్వాత హిందూ ఆలోచించుకోవాలి హిందూ ఆలోచించుకోవాలి ఇవాళ దారుసాలం పోయి బండి సంజయ్ టికెట్ ఇచ్చినప్పుడు దారుసాలం పోయి తెలటో పెట్టుకొని పచ్చ జెండాను కాలు మొక్కి ఎంఎం పార్టీ ఆశీర్వాదంతో ఇవాళ కరీంనగర్లో ఒక వర్గమంతా ఒకటై బండి సంజయ్ని ఓడగొట్టడంటి విషయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకుంటుందో ఆలోచించుకోండి మీరే మీకు వదిలేస్తున్నాయి ఒక్కసారి ఒకటి ఓడగొట్టారు రెండోసారి ఒకటి ఓడగొట్టారు అలా మూడోసారి కూడా ఒకటే ఓడగొట్టారంటే హిందూ సమాజం యొక్క పరిస్థితి తెలంగాణ ఈ కరీంనగర్లో ఆలోచించుకోవాలి ఒకటి వాళ్ళకే వదిలేస్తాం మీ ఇష్టం అది కౌంటింగ్ ప్రాసెస్ అంటే నెంబరు 143 and 289 బూత్ అసలు ఇవి కౌంట్ వేయాలి ఇవి కౌంట్ వేయాలి నేను పోయి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చేవారు కూడా కౌంట్ చేయాలి అవి అలా పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వేయాలి అయితే స్టార్టింగ్ అని వేయాలి ఎప్పుడు లాస్ట్గా వేయాలి మెజారిటీ వేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత రికౌంటింగ్ అడిగిన రికౌంటింగ్ లేదు ఈ గెలుపు గెలిపే కాదు ఇలా బండి సంజయ్కి గెలుపు ఓటములు కొత్త కాదు గెలుపు ఓటముల మీద ఆధారపడి బండి సంజయ్ పనిచేయడు గెలిచినా పనిచేసినా ఓడిపోయినా పనిచేసినా చివరకు నా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం ఇవాళ ఇంత పెద్ద మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తప్పకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫైటర్ దాన్ని ఏమని అనలేదు ఇలా కేసీఆర్కు టార్గెట్ నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరమే టార్గెట్ నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు కానీ రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఫైటర్ అనుమానం లేదు దానిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా విజయం సాధించింది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా నా కోసం పార్టీ కోసం కష్టపడి నిద్రాహారాలు మని ధర్మం కోసం పనిచేసినటువంటి నా కరీంనగర్ కార్యకర్తలకు వాళ్ళ యొక్క సేవలు వాళ్ళ కష్టపడ్డ తీరు అసలు తెలంగాణలో నేను పర్యటన పోయినప్పుడు ఏడ పోయినప్పుడు అన్న కరీంనగర్ కార్యకర్తలు హీరోలన్న మహిళా కార్యకర్తలు కూడా అన్ని బంద్ చేసి అన్ని పనులు పక్క పెట్టి బీజేపీ గెలుపు కోసం నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని చెప్పి తెలంగాణ మొత్తం చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది వాళ్ళ ప్రతి కార్యకర్త నిద్రాహారాలు మాని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కరీంనగర్లో కష్టపడి పనిచేశారు ఇష్టపడి పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తాను కూడా ఎవరు పోలే 200 కోట్లు ఖర్చు పెట్టారు ఉల్టా
నేను ఖర్చు పెట్టా నేను పైసలు సంపాదించానన్నారు ఖర్చు పెట్టన్నారు సవాల్ విసురు పారిపోయారు వాళ్ళకి ఏంది 50 మంది కార్పొరేటర్లు జెడ్పిడిసిలు ఎంపిడిసిలు సర్పంచులు ఈ చైర్మన్ ఆ చైర్మన్ మంత్రి కోట్ల రూపాయలు మాకు మాకెవరు धर्म कोसम पनचे धर्मा कापड़े धर्मरक्षक वाले वंट उर्चा कार्यकर्ता बल पड़ा उड़गोटे नुड़ा प्रयत्न ओडगटे ओडे बंडी संजय इंटे बंडी संजय पार्टी कोसम पे चुप्तना बंडी संजय ओटमी गेल बंडी संजय की संबंध पड़को बंडी संजय गेल पे ओडा पे ओडा पे कसवाड़ पे गेल राष्ट्र अध्यक्ष कसवाड़ पे ఇలా ప్రభుత్వ ఇలా కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర చేసి బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి చేసినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర ఏది బిఆర్ బీజేపీని తగ్గించాలి కాంగ్రెస్ పార్టీ వస్తే पैसल कांग्रेस पार्टी वाइम बीआरएस पार्टी रावद बीजेपी रावद लास्ट के प्रभु व्यतिरेक ओट चील इला कांग्रेस पार्टी ओटे रकर कारण।